దీపావళి పండుగ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్మికుల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో బట్టలు వంట సామాగ్రి పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ దాసరి మమత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవ మరువలేనిదని కొనియాడారు. అందుకే ప్రతి పండుగకు వారిని సత్కరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ దీపావళి పండుగ వారి జీవితాల్లో వెలుగు నింపాలని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రెండు జతల బట్టలు వంట నూనె సబ్బులు వంటి నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కమిషనర్ తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సంక్షేమార్థం ప్రతి సంవత్సరం వాళ్ళకి రెండు జతల బట్టలు వాళ్ళు ఒళ్ళు పడుకోవడానికి అలాగే బట్టలు పెళ్ళుకోవడానికి కావాల్సిన 12 సోపులు నూనె బాటిళ్ళు వాళ్ళకి చలికాలంలో దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సంక్షేమం కోసం ఎంతో ఆలోచించి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఇది కొనసాగిస్తున్నందుకు మాకు దేవుడికి ఒక కృతజ్ఞతను తెలియజేస్తున్నాము. ఫ్రంట్ లైన్ వారియర్స్గా గత 2 సంవత్సరాలుగా వాళ్ళు పాటుపడుతున్నారు. దానికి ఎంతో గుర్తింపును కూడా ఇస్తున్నారు. మరికొంత గుర్తింపుని ఇవ్వాలని వాళ్ళని మీ వద్దకు వచ్చిన మా శానిటేషన్ వర్కర్స్కి చిన్న చిన్న నీళ్లు కావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇవ్వండి. వాళ్ళు చాలా దూరం నుంచి పొద్దున 5 గంటలకు వస్తారు, 10 గంటల వరకు చేస్తారు, 2 గంటలకు వస్తారు, 4 గంటల వరకు చేస్తారు. ఇదందరూ గమనించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ మనం అందరం ముందుకెళ్తేనే మన పట్టణం పరిశుభ్రంగా అందకరంగా ఉంటుంది అని అందరూ ఆలోచించి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం.